ఉన్నపళంగా కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపు సరికాదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ను గడ్డి అన్నారం వ్యాపార మార్కెట్కు తరలించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. గడ్డి అన్నారం మార్కెట్ అనువైన పరిస్థితులు కల్పించాలని నిరసనకు దిగారు. కోహెళలో శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయకుండా బాట సింగారంకు తరలిస్తూ రైతులను వ్యాపారస్తులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని వాపోయారు. కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, అక్కడ ఎటువంటి ఆందోళన జరిగింది? వారు ఏం డిమాండ్ చేస్తున్నారు రైతులు? బలం ప్రస్తుతం ఈ గడ్డి ఆధారంలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ను అక్కడి నుండి తరలించి కోహెడలో ఒక పర్మనెంట్ ఫ్రూట్ మార్కెట్ ను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గడ్డి ఆధారం ఫ్రూట్ మార్కెట్ ప్లేస్ లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ఒక జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈ క్రమంలోనే అక్కడ నుండి మార్కెట్ ను పూర్తిగా కొహెడాకు తరలించాలి. అయితే అప్పటికి ఇంకా పర్మనెంట్ మార్కెట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఒక టెంపరీ ఫ్రూట్ మార్కెట్ ను అక్కడ హయత్ నగర్ పరిసరంలో ఉన్నటువంటి బాటసింగారం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అనూహ్యంగా కోవిడ్ టైంలో అక్కడ ఒక శాంపుల్ మార్కెట్ సీజన్ అక్కడ పెట్టి చూసినా సరే అప్పుడు పూర్తిగా వర్షాలు పడడంతో అక్కడ పూర్తిగా ఫ్రూట్స్ అన్ని కూడా పూర్తిగా నష్టపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గడ్డియానగరంలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ ను యథావిధిగా ఉంచాలి, కంప్లీట్ కొహెడలో మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అక్కడికి తరలించే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గడ్డియానగరంలో ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారించినటువంటి హైకోర్టు ప్రస్తుతం మార్కెట్ ను తరలించుకోవచ్చు, అయితే వస్తున్నటువంటి ఫ్రూట్స్ ఏవైతే సిమ్లా ఇతర రాష్ట్రాల నుండి ఫ్రూట్స్ అన్ని కూడా ఇక్కడ మార్కెట్ కు వస్తున్నాయి, ఇప్పుడు మార్కెట్ ని ఈ రోజు నుండి క్లోజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అంతా కూడా ఎక్కడ పెట్టాలి, ఒక కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటే కూడా ప్రస్తుతం ఈ వ్యాపారులు అందరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మార్కెట్ ని తరలించుకోవచ్చు, ఇదే సమయంలో అక్కడ వ్యాపారస్తులు కొన్నటువంటి విధంగా వచ్చేటువంటి ఫ్రూట్స్ అనేది కూడా స్టోర్ చేసేందుకు ఒక కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేసి ఫ్రూట్స్ అన్ని కూడా పాడవకుండా చూసే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా హైకోర్టు ప్రభుత్వ అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను 30 సెప్టెంబర్కి వాయిదా వేసింది. బలం రైట్, థ్యాంక్ యూ ప్రణీత.